హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐరా డివోషనల్. నేను మీ అలంకృత. సో ఈరోజు మనతో పాటు హిందూ జనశక్తి ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. నమస్కారం. నమస్కారం, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే. సో సార్, యాక్చువల్గా ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, లేడీస్ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో, అంటే కొన్ని కొందరు ప్లేస్లలో 5 మంత్స్ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు, దేవుడికి దండం పెట్టద్దు అంటారు. మరికొందరు అయితే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ టైం నుంచే అసలు మొత్తమే అవాయిడ్ చేస్తారు దేవుడికి ఇంకా వాళ్ళకి. కానీ ఎందుకంటారు అది అలాగా? మొదటిగా ఒక విషయం అన్నా, మాతృత్వం అనేది చాలా గొప్ప వరం, అది స్త్రీ వల్ల మాత్రమే సాధ్యమయ్యే పని. అటువంటి స్త్రీకి గర్భంతో ఉన్న స్త్రీ అంటే గర్భగుడిలో ఉన్న దేవత సమానంగా చెప్తారు మన పూర్వీకులు. అటువంటి వాళ్ళని మళ్ళీ గర్భం ధరించిన తర్వాత దేవతార్చనకి ఎందుకు వద్దంటారు? గర్భంతో ఉన్న ఆడవాళ్ళని దేవుడు దగ్గరికి రావద్దని ఎందుకు చెప్తాడు? నిజానికి దేవుడు ఎక్కడా కూడా నా దగ్గరికి రావద్దనో లేకపోతే నన్ను పూజించొద్దనో చెప్పాల, మన పెద్దవాళ్ళు కూడా చెప్పాల. మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే, దేవాలయ దర్శనం చేయొద్దు, 3 నెలలు దాటిన తర్వాత చేయొద్దని చెప్పేసి చెప్తారు. అండ్ మోర్ ఓవర్, పూజలు చేయించుకునేటప్పుడు కొబ్బరికాయ కొట్టకూడదు అని చెప్పేసి చెప్తారు. దాని వెనకాల మూఢనమ్మకం ఏం లేదమ్మా, దాని వెనకాల పక్షపాతం కూడా ఏమీ లేదు. ఎందుకు చెప్పారు అంటే, ఆ గర్భిణీ స్త్రీకి చెప్పబడిన జాగ్రత్తల్లో అది ఒకటి. ఎందుకంటే పూర్వం దేవాలయాలు అంటే ఇప్పుట్లాగా ఒక చిన్న గదిలాగా కట్టేసి ఏవో గుడి అన్నట్టుగా ఉండేవి కాదు. దేవాలయాలు చాలా పెద్దవి. దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మొదట సంప్రదాయం ఏమిటి అంటే, దేవాలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయాలి, 3 ప్రదక్షిణలు లేకపోతే 5 ప్రదక్షిణలు ఆలయాన్ని బట్టి. ఆ ప్రదక్షిణ చేసిన తర్వాత దేవాలయం లోపలికి వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోవాలి. సో ఇంత నడవటము అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి ఆరోగ్యకరం కాదు, అంత అడ్వైజబుల్ కాదు వాళ్ళకి. సో ఏదైనా జరగవచ్చు, తీరా ఏదైనా జరగకూడనిది జరిగితే వాళ్ళు ఎట్లా ప్రచారం అయిపోతుంది? వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కొంతమంది మూర్ఖులు ఉంటారు, లేకపోతే కొంతమంది ఆవేశంలో ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం ప్రచారం చేస్తారు? అదిగో నేను పలానా దేవాలయానికి వెళ్తే అక్కడ నాకు ప్రెగ్నెన్సీ మిస్ అయింది, అబార్ట్ అయిపోయింది, అట్లాంటి మాటలు విన్నాం. సో అట్లాంటి మాటలు రాకుండా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల దేవుడికి వచ్చే నష్టం లేదు వీళ్ళు అలా మాట్లాడటం వల్ల. కానీ ఒకళ్ళు ప్రెగ్నెన్సీ లూజ్ అయితే వాళ్ళ మానసిక సంఘర్షణ ఎంత దారుణంగా ఉంటుంది. అప్పటి సొసైటీలో ప్రెగ్నెన్సీ మిస్ అవటం అంటే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అవి కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రెగ్నెన్సీకి ఫుల్ టైమ్గా రెస్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతో అటువంటి వద్దన్నారు. మరి ఇంట్లో కూడా ఎందుకు వద్దన్నారు? ఇంట్లో అయినా సరే దేవతార్చన చేయటం అంటే దేవుడి పటం ముందో విగ్రహం ముందో నిలబడి నమస్కారం పెట్టుకోవటం అంటే దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు. కానీ అక్కడ కూర్చోవటము, కూర్చొని దాదాపు ఒక రోజుకు 20 నిమిషాలు 15 గంట లేదా 1/2 గంట పూజలు చేస్తూ ఉండటం అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అలా నేల మీద కూర్చోవటం అది కూడా అడ్వైజబుల్ కాదు. ఓకే. సో దాని గురించి అట్లా చెప్తారు. కొబ్బరికాయ కొట్టద్దు అంటే కూడా కొబ్బరికాయ కొడతాం చిన్న టాస్కింగ్ కాదు, కొడితే ఒకసారి బాడీ అదురుతుంది, దానివల్ల కూడా గర్భంలో ఉండే పిండానికి ఏదైనా హాని జరగవచ్చు. కాబట్టి అట్లాంటి మొండి పనులు చేయొద్దు అని చెప్పేసి చెప్పారు. దీని వెనకాల ఇంత సదుద్దేశమే ఉంది తప్ప ఎవరిని భగవంతుడికి దూరం చేయాలి అన్న ఉద్దేశం లేదు. అండ్ మోరోవర్, భగవంతుడికి దూరం చేయొద్దు అని దూరం చేయాలని వీళ్ళని కాదు, ఎవరికి అనుకోలే. కొన్నిసార్లు ఏం చెప్తారంటే, ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకు కూడా చెప్తారు మీరు దేవాలయానికి వెళ్ళకూడదు కొన్ని రోజుల పాటు అని చెప్పేసి చెప్తారు. దేవాలయానికి వెళ్ళొద్దు 10 రోజులు 13 రోజులు ఎందుకు చెప్తారు? వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైనా నా దగ్గర కష్టంలో ఉన్నప్పుడు మీరు రావద్దు అని అంటాడా? కష్టంలో ఉన్నప్పుడు పెట్టుకునేయారు కనీసం కుంకుమ, అట్లీస్ట్ కష్టంలో ఉన్నప్పుడు నా దగ్గరికి రావద్దు అంటే వాడు దేవుడు కాదు, అలాంటి వాడితో మనకు ఉపయోగం కూడా లేదు. మన కష్టంలో ఉన్నప్పుడు దేవుడికే చెప్పుకుంటాం, స్వామి నాకు ఈ కష్టం ఉంది అని చెప్పేసి. అక్కడ ఎందుకు చెప్తారు అట్లా అంటే, పూర్వం ఈ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ తక్కువ. ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి గురించి దూరంలో ఉన్న ఒక ప్రాంతంలో ఉన్న వ్యక్తికి తెలియాలి, వేరే కుటుంబానికి తెలియాలి అంటేనే 3-4 రోజులు సమయం పట్టేది. ఆ 3-4 రోజుల తర్వాత వాళ్ళు బయలుదేరి నడుచుకుంటున్నాం, ఎడ్లబండు గొర్ర బండు ఎక్కి రావాలంటే మళ్ళీ ఒక 4 రోజులు పడుతుంది. వీళ్ళు ఆ 10 రోజుల తర్వాత వస్తే వీళ్ళు తీరా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మా ఇంట్లో కీడు జరిగింది కాబట్టి మేము ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళామని ఏ కాశీయో రామేశ్వరమో వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళు ఎక్కడుంటారు? అప్పట్లో వాళ్ళకి ఈ రిసార్ట్స్ కానీ హోటల్స్ కానీ అవి కూడా ఏం ఫెసిలిటీస్ లేవు కదా. మరి ఉన్న సత్రాలు ఉన్న 1 రోజు 2 రోజులు ఉంటారు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడుకి వస్తారో కూడా తెలియదు, ఎన్నాళ్ళని వెయిట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏం చెప్పారంటే, వీళ్ళని పరామర్శించే వాళ్ళు 10 రోజుల వరకు వస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి చెప్తారు. అలా అని చెప్పి దేవుడికి దూరం అయిపోమని చెప్పాలి. దేవాలయ దర్శనాలు పొలిమేర దాటి వెళ్ళేవి చేయొద్దన్నారు. ఆ తర్వాత ఏం చెప్తారు, 10 రోజు తర్వాత దశదిన కర్మ అయిపోయిన తర్వాత ఆ ఇంటి స్త్రీ ఆ తలకూరు పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆ స్థానిక దేవాలయంలో 1 రోజు నిద్ర చేయమంటారు. మరి దేవాలయంలోకి రావద్దు అనేవాళ్ళు అయితే దేవాలయంలో నిద్ర చేయమని ఎందుకు చెప్తారు?
కదా. కాబట్టి ఆ పెద్దవాళ్ళ రూల్ పెట్టడానికి కారణం ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చేవాళ్ళు, వీళ్ళు కష్టంలో ఉన్నారని వాళ్ళు వచ్చి వాళ్ళు కష్టాలు పడకూడదు కదా, దానికోసమని అట్లా చెప్పారన్నమాట. మరి ఆ కుంకుమ కూడా ఎందుకు పెట్టుకోదు? దేవాలయానికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్న స్త్రీలు మామూలుగా ధరిస్తుంటారు రోజు కుంకుమ అనేది ఎక్కడ చెప్పబడలేదు అసలు. కానీ మన రూల్స్ చాలా తర్వాత తర్వాత ఎట్లా వచ్చిందంటే ఈ ఒకదానికి ఒకటి ఇంకోటి అల్లేసి ఇంకోటి అల్లేసి చాలా మంది పుట్టించేశారు. కష్టంలో భగవంతుడు ఎప్పుడు నా దగ్గరికి రావద్దు అని అనలేదమ్మా, భగవంతుని ఎప్పుడు ధ్యానించవచ్చు. అండ్ ఇంకోటి సంవత్సరం వరకు పూజలు చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. సంవత్సరం వరకు పూజలు చేయొద్దు పండుగలు చేయొద్దు అని ఎందుకు చెప్తారు అంటే ఆ ఇంటికి పెద్దకొడుకు ఎవరైతే ఉంటారో, తలకొరికి పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం చెప్తారు. కారణం ఎందుకంటే ఇప్పట్లాగా చనిపోయిన వ్యక్తికి 13వ రోజున పెండం పెట్టేసి మళ్ళీ సంవత్సరం తర్వాత తర్పణం పెట్టడం కాదు, ప్రతి నెల మాసికాలు పెట్టేవాళ్ళు. ఈ పూజలని పునస్కారాలని దేవాలయ సందర్శనలని పండగలని దీనిలో పడిపోతే ఆ పితృదేవతలకు చేయాల్సిన పితృకార్యాలు చేయకుండా వీళ్ళు ఎక్కడ మరిచిపోతారో లేకపోతే ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అని చెప్పేసి ఈ సంవత్సరం పాటు అతనికి ఒక పూజను అప్పచెప్పారు. అదేంటంటే పితృదేవతార్చన. పితృదేవతలకు పిండాలు పెట్టడం అంటే పితృదేవతలను పూజించడంతో సమానమే, అది కూడా పూజే. చాలా మంది ఏంటంటారు అసలు మొత్తానికి పూజలే ఎగ్గొట్టేయటమని సంవత్సరం పర్మిషన్ ఇచ్చారు అనుకుంటారు. ఒక సంవత్సరం నేను పూజలు ఎగ్గొట్టమని పర్మిషన్ ఇవ్వలేదు, నీ పితృదేవతలనే దేవతలుగా భావించి పూజ చేసుకోమని చెప్పారు. అది అర్థం చేసుకోకుండా దొరికింది మోక అని చెప్పేసి మొత్తం అన్ని పూజలు ఎగ్గొట్టేస్తూ ఉంటారు కొంతమంది, అది తప్పు. అవును సార్, ఇదే అర్థం కాని విషయం. ఒక సంవత్సరం వరకు ఏ ఫెస్టివల్ చేసుకోరు, ఏది చేసుకోరు, ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి. అదే పెట్టిన వాళ్ళకి మాత్రమే, కానీ ఇల్లు ఇల్లు మొత్తం కంప్లీట్ గా మానేస్తారు. అదే మానేస్తున్నారు, అది తప్పు, అసలు చేయకూడదు. కంపల్సరీ దీపారాధన చేయాలట, ఆ దీపమే వాళ్ళకి దారి చూపిస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి చుట్టాల్లో ఎవరైనా పోతే వాళ్ళకి పండుగ లేదని చెప్పేసి మన బంధువుల ఇంటికి వచ్చి పండుగ చేసుకుంటారు వాళ్ళు. సంతోషాలు పంచుకోవటం యాక్సెప్ట్. సార్ మరి ఈ క్వశ్చన్ చెప్పలేదు మీరు, అదే కుంకుమ ఎందుకు పెట్టుకోవద్దు అంటారు దానికి? లేదమ్మా, అటువంటిది దానికి ఏం లేదు, పెట్టుకోవద్దు అంటే ఎక్కడా లేదు అసలు. ఈవెన్ చాలా మంది భర్త చనిపోయిన భార్యలో ఎవరైతే ఉంటారో కొంతమంది స్త్రీలు, వాళ్ళకి కూడా ఈ నుదుటి బొట్టు మాత్రమే తీయాలి తప్ప, పాపిటి బొట్టు తీయాలి తప్ప నుదుటి బొట్టు తీయాలని ఎక్కడా లేదు. కేవలం పాపిటి బొట్టు పెట్టుకోరు భర్త చనిపోయిన వాళ్ళు. నుదుటి బొట్టు అనేది భర్తతో వచ్చింది కాదు, పుట్టుకతో వచ్చింది. ఆడవాళ్ళకు మాత్రమే కాదు, మగవాళ్ళకు కూడా ఉంది. కాబట్టి ఆ నుదుటి బొట్టు ఎప్పుడు మానకూడదు, మానాల్సిన అవసరం కూడా లేదు, శాస్త్రం అలా చెప్పలేదు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మాకు తెలియని కొత్త విషయాలు మీరు ఎప్పుడు, నేను ఎప్పుడు వచ్చినాయని కొత్త కొత్తగా అన్ని తెలుసుకునే ఉంటూనే ఉంటున్నాను. కొన్ని ఫాలో అవుతున్నాను, కొన్ని ఫాలో అవ్వట్లేదు మ్యాక్సిమం. సో చూస్తూనే ఉన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐరా డివోషనల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్.